మోసే రాజ్య విషయంలో ఇప్పుడు మోసీ కూడా రెచ్చగొట్టి వీళ్ళు రెచ్చగొట్టి ఈరోజు మోసీ ప్రక్షాళనను అడ్డుకుంటే అందులో పురుగులు పడి చచ్చిపోతారు ఎవరైనా అడ్డుకుంటే. ఎందుకంటే మోసీ ప్రక్షాళన అనేది జరిగితే అది హైదరాబాద్కు ఎంతో వన్నదేస్తుంది, హైదరాబాద్ ప్రజలకు వన్నదేస్తుంది, రేపు పర్యాటకులను ఆకర్షిస్తుంది, పెట్టుబడులను ఆకర్షిస్తుంది. అటువంటి మోసీ ప్రక్షాళనకు చుట్టుకు పూనుకుంటే వెళ్ళి వాళ్ళని రెచ్చగొడతారు, వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళతోటి మా మైకుల ముందట మాట్లాడిచ్చేసి వాళ్ళ పేడ్ ఛానల్స్ ఏవైతే యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయో ఒక 15-16 ఛానళ్ళని పెట్టుకొని వాటిల్లో వైరల్ చేస్తూ ఆ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. ఈరోజు ట్రైబల్లను కానీ ఎస్సీలను కానీ ఎస్టీలను కానీ గుండెల్లో పెట్టుకొని చూసుకునే పార్టీ ఏదైనా ఉన్నదంటే కాంగ్రెస్ పార్టీ. ఈరోజు కాదు, ఇందిరాగాంధీ హయం నుంచి ఈరోజు వరకు కూడా ఇందిరమ్మను మర్చిపోలేనటువంటి వర్గాలు ఏమన్నా ఉన్నాయి అంటే ఆ రోజు ఇందిరమ్మ ఎస్సీ ఎస్టీ ట్రైబల్స్ వీళ్ళు మాత్రమే. ఎందుకంటే ఆ రోజు భూదానం చేసింది ఆమె, ల్యాండ్ సీలింగ్ తెచ్చి వీళ్ళకి భూములను పంచింది, ఇండ్లు ఇచ్చింది, వాళ్ళకి ఎన్నో రకాల సౌకర్యాలను కల్పించింది, 20 సూత్రాల ఆర్థిక పథకాన్ని తెచ్చింది, బ్యాంకులను జాతీయం చేసింది, రాజభరణాలను రద్దు చేసి ఆ రోజు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళని గుండెల్లో పెట్టుకుని. మరి మీరేం చేశారు? మీరు పోడు భూమిలో ఉన్నటువంటి ట్రైబల్స్ను ఇష్టం ఉన్నట్టుగా లాఠీ ఛార్జీలు చేసి కనీసం పిల్ల తల్లులను అంటే పాలిచ్చే తల్లులతో సహా అమాయకులను తీసుకుపోయి మీరు జైళ్లలో పెట్టి రోజుల తరబడి పెట్టి మీరు హింసించినటువంటి మీరు ఈరోజు ట్రైబల్స్ గురించి మాట్లాడే హక్కు మీకు లేదు. ఎందుకంటే ఆ హక్కు కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉన్నది. ఎందుకంటే మొదటి నుంచి కూడా కడుపులో పెట్టుకొని కాపాడుకునేది మేము కాంగ్రెస్ పార్టీనే. నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, వికారాబాద్ కలెక్టర్ విషయంలో జరిగిన దాడిలో అక్కడ ఉన్న ప్రజలను తప్పుపట్టే అవకాశం ఎక్కడా కూడా లేదు. కావాలని కేటీఆర్ ఒక వెనుక ఉండి తను అదృశ్యహస్తంగా మారి రెచ్చగొట్టి ఈ కార్యక్రమాన్ని చేయించాడు అనేది జగమెరిగిన సత్యం. అందులో మీరు పావులైపోయారు. దయచేసి ఇక ముందు బీఆర్ఎస్ వాళ్ళు ఇటువంటి ప్లాన్లు చాలా చేస్తారు. ఎందుకంటే ప్రభుత్వాన్ని ఎదుర్కోవడానికి వాళ్ళకి ఎక్కడా కూడా ఏమీ దొరకట్లేదు. దొరకనప్పుడు ఏం చేస్తున్నారు? వాళ్ళు క్రియేట్ చేసి దాన్ని సీన్ చేస్తూ ఉన్నారు. ఈ విధంగా క్రియేట్ చేసి అమాయకులను బలి చేస్తూ ఉన్నారు. అదే విధంగా ఈరోజు మరి సురేష్ను మీరు ఎందుకు అప్పచెప్పట్లేదు? ఆ రోజు సురేష్ బాజాప్తా కలెక్టర్ గారిని తీసుకెళ్లిన వ్యక్తి ఆయన. ఎందుకు తీసుకెళ్లాడో ఆయన చెప్పాల్సిన అవసరం ఉన్నది. 48 సార్లు ఒక వ్యక్తితో మాట్లాడి ఏం సంభాషణ జరిగిందో చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు విదేశాలలో దాచుకున్నటువంటి ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన అధికారులు వాళ్ళని కూడా రప్పించాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది. ఇవన్నీ వదిలేసి మళ్ళీ ప్రభుత్వం మీద బురద తల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు.